బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు 125 అడుగులు పెట్టినవురా బాబు. మరి మా సంగతి ఏంది? జై భీమోలు ఏది 10 అడుగులు పెట్టుకుంటే ఇవాళ కూడా కోశాబోయిలా పండు పెట్టిండి. ఇట్లా దీని మీద మనం కొట్లాడాలి. ఎస్సీ మిత్రులను కోరుతున్నా, ఇవాళ మీరు తలెత్తుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇవాళ రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ కూడా ఉన్నాడు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ బీసీ డిక్లరేషన్తో పాటు మన సర్కార్ రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ను బయటికి తెచ్చి మదీనా బిల్డింగ్ దగ్గర పెడితే అటు కోర్టు ఇటు చార్మినార్ అందరు చూస్తారు. జడ్జి కూడా పోతా అంబేద్కర్ ఉంటా సీదా తీర్పులు ఇయ్యారా బాబు. అందుగురించి దాని గురించి కూడా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా లాస్ట్ రిక్వెస్ట్, నేను ఒకటి నాకు బాధ అవుతుంది, ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారేమిరా బాబు. ఇది తప్పు రాలే, ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది. నన్ను అడిగిన ఒక పత్రికా మీద యూఆర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే రేవంత్ రెడ్డి గారు మాణిక్రావుజీ జర పోలో ఏ ముఖ్యమంత్రికి వదిలేసే లోక్ పరేషానే. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయింది. దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాడు పేపర్ నేను కూడా కాబోయే ముఖ్యం ఏటైకల్ అవుతారు రాబోయ్. ప్రజలు నిర్ణయిస్తారు. మొదలు ఎలక్షన్లో గెలువుని ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పదవి ఎత్తొద్దు. హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారో, ఎవరికి ప్రజలలో అభిమానం ఉందో వాళ్ళని తప్పనిసరిగా ఏది శాసనసభ్యులు నిర్ణయిస్తారు. ఇది పంచాయతీ. దీని మీద కూడా అడుగుతు హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి రా? నేను దయచేసి దీని మీద ఆపాలి. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ జరిగినవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఏది కర్ణాటకలో 5 డిక్లరేషన్ చేసినట్టే 6 డిక్లరేషన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అనౌన్స్ చేసింది, సోనియా గాంధీ చెప్పింది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపిరా ఆయన. ఇక చూడు అప్పుడే మజా వస్తుంది. అక్కడ గజ్వేల్, ఇక్కడ ఎప్పుడన్నా 2 దగ్గర వేసినారు. ఇప్పుడు మా కోదండకు తెలిసి ఒక దగ్గర వేస్తుంది. ఇప్పుడు 2 వేసి భయం పుట్టుకున్నది. ఇక చూడు సిపిఐ కూడా నారాయణ్ అందరం కలిసినాము. నేను సినిమా చూసిన బలగాము. 30 ఏళ్ళు విడిపోయిన కులాలు కలుస్తుంటే, కుటుంబాలు కలిస్తే మనం అందరం కలుస్తాం. కాంగ్రెస్ని గెలిపిద్దాం. కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలిపియాలి, గెలిపియాలి. జై హింద్, జై తెలంగాణ. నమస్తే.